శాసనసభ నియోజకవర్గం మంత్రి పదవికి కేర్ ఆఫ్ అడ్రస్ గా మారింది. ఐదు కాదు పది కాదు, ఏకంగా గత 50 సంవత్సరాలుగా అసెంబ్లీ సెగ్మెంట్ లో సేమ్ సీన్ రిపీట్ అవుతోంది. మంత్రి కావాలి అనుకునే వాళ్ళు ఆ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తే సరిపోతుంది అనే సెంటిమెంట్ ను నేతలు నమ్మేలా మారింది అక్కడి పరిస్థితి. టీడీపీకి కంచుకోటైన ఆ నియోజకవర్గంలో ఇటీవల జరిగిన ఎన్నికల్లో వైసీపీ జెండా రెపరెపలాడింది. దీంతో యథావిధిగా మంత్రి పదవి కూడా దక్కడంతో సెంటిమెంట్ మరింత బలపడింది. ఇంతకు అది ఏ నియోజకవర్గం, అక్కడ ఎందుకలా జరుగుతోంది? తన బలము కన్నా స్థాన బలము మిన్న అనే సామెత విశాఖ జిల్లా భీమిలి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలుపొందిన వారికి అతికినట్టు సరిపోతుంది. ఎందుకంటే ఇక్కడ పోటీ చేసి గెలుపొందిన ఎమ్మెల్యేలకు అమాత్య పీఠం దక్కుతోంది. ఈ తంతు ఇక్కడ 50 ఏళ్లుగా కొనసాగుతోంది. ఈసారి ఎన్నికల తర్వాత కూడా మళ్ళీ అదే జరగడంతో భీమిలికి స్థాన బలం ఉందన్న సెంటిమెంట్ మరింత బలపడింది. విశాఖ జిల్లాలో మొత్తం 3 లోక్సభ 15 అసెంబ్లీ స్థానాలున్నాయి. అరకు లోక్సభ స్థానం పరిధిలో పాలకొండ, కురపాం, పార్వతీపురం, సాలూరు, అరకు వ్యాలీ, పాడేరు, రంపచోడవరం అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి. అలాగే విశాఖ లోక్సభ స్థానం పరిధిలో భీమిలి, విశాఖ, ఉత్తర, దక్షిణ, తూర్పు, పశ్చిమ, గాజువాక, శృంగవరపుకోట సెగ్మెంట్లు ఉన్నాయి. ఇక అనకాపల్లి లోక్సభ స్థానం పరిధిలో అనకాపల్లి, పాయకరావుపేట, ఎలమంచిలి, నర్సీపట్నం, పెందుర్తి, వి మాడుగుల, చోడవరం నియోజకవర్గాలున్నాయి. 2014 ఎన్నికల్లో టీడీపీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీపై 12 నియోజకవర్గాల్లో గెలుపొందింది. అయితే ఈసారి ఎన్నికల్లో సీన్ రివర్స్ అయింది. 11 మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు విశాఖ జిల్లాలో విజయం సాధించారు. వారిలో ఒక్కరికే మంత్రి పదవి దక్కింది, అది కూడా ఎప్పట్లా భీమిలి నియోజకవర్గానికి. దీంతో ఈ స్థానం మంత్రి పదవికి కేర్ ఆఫ్ అడ్రస్ గా మారిందని రాజకీయ నాయకుల్లో చర్చ సాగుతోంది. రాష్ట్రంలోనే భీమిలి నియోజకవర్గానికి ఒక ప్రాధాన్యత, ప్రత్యేకత ఉన్నాయి. ఒకవైపు పురాతన భవనంతో అలరారుతూనే మరోవైపు రాజకీయంగా గుర్తింపు పొందిన భీమిలి గురించి తెలియని వారు ఉండరు. నిజానికి ఈ నియోజకవర్గం టీడీపీకి కంచుకోటగా ఉండేది. 2014 ఎన్నికల్లో ఇదే అసెంబ్లీ నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థిగా గంటా శ్రీనివాసరావు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సీతారాం పోటీ పడ్డారు. అప్పుడు గంటాను విజయం వరించింది. నాడు ఆయనకు మంత్రి పదవి కూడా దక్కింది. అయితే ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల సందర్భంగా భీమిలి టీడీపీ అభ్యర్థిని ఖరారు చేయడంలో ఆ పార్టీ అధిష్టానం మల్లగుల్లాలు పడింది. చివరి నిమిషంలో టీడీపీ నుంచి మాజీ ఎంపీ సబ్బం హరిని బరిలోకి దించారు. ఆయనపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీకి దిగిన అవంతి శ్రీనివాస్ 10,000 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి విశాఖ జిల్లాలో గెలుపొందిన వారిలో మంత్రి పదవి ఎవరికి దక్కుతుందోనని ఎమ్మెల్యేల్లో టెన్షన్ ఉండేది. మంత్రి పదవి కేటాయింపులో అధిష్టానం సీనియర్లని పరిగణలోకి తీసుకుంటుందా, లేక పార్టీ పట్ల విధేయతకు ప్రాధాన్యం ఇస్తుందా, కుల రాజకీయాలకు తలొగ్గుతుందా అన్న సందేహాలు తలెత్తాయి. వీటన్నింటినీ పటాపంచులు చేస్తూ భీమిలి నుంచి పోటీ చేసి గెలిచిన అవంతి శ్రీనివాస్కే మంత్రివర్గంలో చోటిచ్చారు. ఆయనకు పర్యాటక, యువజన శాఖల మంత్రిగా తన కేబినెట్లో జగన్ అవకాశం కల్పించారు. దీంతో భీమిలి నుంచి పోటీ చేసి గెలిచిన ఎమ్మెల్యేల్లో అమాత్య యోగం దక్కించుకున్న వారిలో అవంతి శ్రీనివాస్ 5వ మంత్రిగా రికార్డులకెక్కారు. మొత్తం మీద భీమిలి నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలిచిన వారికి మంత్రి పదవి దక్కడం ఖాయమన్న సెంటిమెంట్ మరోసారి అవంతి విషయంలో నిజమైంది. గత 50 సంవత్సరాలకు పైగా ఈ సీన్ రిపీట్ అవుతోంది. మొట్టమొదటిసారిగా 1967లో భీమిలి నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ తరఫున ఎమ్మెల్యేగా ఎన్నికైన విజయనగరం సంస్థాధీశులు పీవీజీ రాజు అప్పటి ముఖ్యమంత్రి కాసు బ్రహ్మానందరెడ్డి కేబినెట్లో విద్య, వైద్య, ఆరోగ్య శాఖ మంత్రిగా పనిచేశారు. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం తర్వాత 1983 ఎన్నికల్లో భీమిలి నుంచి పీవీజీ రాజు తనయుడు పూసపాటి ఆనంద గజపతిరాజు ఎమ్మెల్యేగా గెలిచారు. నాటి ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు తన మంత్రివర్గంలో ఆయనకు చోటు కల్పించారు. విద్యాశాఖ మంత్రిగా ఆనంద గజపతిరాజు సేవలందించారు. ఆ తర్వాత 1985 నుంచి 1999 వరకు వరుసగా 4 సార్లు భీమిలి నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన ఆర్ఎస్టీపీ అప్పల నరసింహరాజు 1988లో ఎన్టీ రామారావు మంత్రివర్గంలో ఎక్సైజ్ శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఇక 2014లో భీమిలి నుంచి టీడీపీ ఎమ్మెల్యేగా గెలిచిన గంట శ్రీనివాసరావు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కేబినెట్లో మానవ వనరుల శాఖ మంత్రిగా పనిచేశారు. తాజాగా జరిగిన ఎన్నికల్లో భీమిలి నుంచి గెలిచిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అవంతి శ్రీనివాస్కు
ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కేబినెట్లో చోటు కల్పించారు. దీంతో భీమిలి నియోజకవర్గం వెరీ వెరీ స్పెషల్గా మారిపోయింది.